వెల్కమ్ బ్యాక్. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పడకేసిన సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు పోరుబాటు మొదలుపెట్టారు. 10 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు కర్నూలు విమానాశ్రయం చేరుకున్నారు. కర్నూలు విమానాశ్రయంలో చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దీనికి ముందు ఆయన అమరావతిలో వరుసగా 3 రోజుల పాటు మీడియా సమావేశాలు నిర్వహించి ప్రాజెక్టుల స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చారు. దీని కొనసాగింపుగా ఇప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలకు ఉపక్రమించారు. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను ఎంచుకొని వాటి వద్దకు వెళ్లి అక్కడ పురోగతిని పరిశీలిస్తారు. అదే ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించి ప్రాజెక్టుల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరిస్తారు. శని ఆదివారాల్లో కూడా విరామం లేకుండా తిరుగుతారు. రాయలసీమలోని ముచ్చుమర్రి నుంచి పర్యటన మొదలు పెడుతున్నారు. తొలుత నందికొట్కూరులో బహిరంగ సభ జరుగుతుంది. తర్వాత ముచ్చుమర్రి, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ పథకాలను చంద్రబాబు సందర్శిస్తారు. రాత్రికి వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో బస చేస్తారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, శంకరి, టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఏదైతే కర్నూలు కు చేరుకోబోతున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లాలోని ఓరకల్లు ఎయిర్పోర్ట్ కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు కూడా భారీగా తరలి వచ్చారు. టీడీపీ నాయకులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. పూలమాల వేసి జై సిబిఎన్, జై చంద్రబాబు అంటూ కూడా కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రతి ఒక్కసారిగా ఒక పండుగ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కోలాహలంగా ఉంది. ఇప్పుడే టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఏదైతే ముచ్చుమరి ఎత్తిపోతల పథకం సందర్శనలో భాగంగా కర్నూలు ఏదైతే మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. ఇప్పుడే బోరోకల్లు ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయలుదేరడం జరిగింది. కర్నూలు మీదుగా నందికొట్కూరుకు చంద్రబాబు వెళ్తారు. అక్కడ నందికొట్కూరులోని మార్కెట్ యార్డ్ నుంచి నందికొట్కూరు పట్టణంలోని పటేల్ సెంటర్ వరకు కూడా భారీ రోడ్ షోలో పాల్గొంటారు, బహిరంగ సభలో మాట్లాడతారు. సో చంద్రబాబు కోసం కూడా నంద్యాల జిల్లా నుంచి భారీగా కార్యకర్తలు కూడా తరలి వచ్చి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. నందికొట్కూరు అంతా కూడా ఏదైతే ఫ్లెక్సీస్ విధంగా పసుపు తోరణాలతో కూడా నందికొట్కూరు పట్టణం అంతా కూడా పసుపు మయమైనటువంటి పరిస్థితి. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నందికొట్కూరు సభలో మాట్లాడిన తర్వాత ముచ్చుమరి ఎత్తిపోతల పథకాన్ని కూడా చంద్రబాబు పరిశీలిస్తారు. అక్కడ నుంచి బాణకచర్ల హెడ్ రెగ్యులేటర్ కూడా వెళ్తారు. సో అక్కడ ప్రాజెక్టు పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఈ ఏడాది నీటి వనరులు ఎంతవరకు ఉన్నాయి, సో పంటల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతవరకు సాగునీరు అవసరం ఉంటుంది, శ్రీశైలం డ్యామ్ లో ప్రస్తుతం నీటి మట్టం ఎంత ఉంది, ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందా, సో సిడబ్ల్యూసీ అధికారులు జిల్లా ఇరిగేషన్ అధికారులకు ఎలాంటి వాటర్ లెవెల్స్ కు సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, సో ఇలాంటి అన్ని అంశాలపై కూడా ముచ్చుమరి ఎత్తిపోతల పథకం ద్వారా ఇరిగేషన్ అధికారులతో కూడా కలిసి చంద్రబాబు మాట్లాడి తెలుసుకుని దీనిపైన కూడా సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరిస్తారు. సో చంద్రబాబు రాకతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.